నమస్తే, సోషల్ పోస్టుకు స్వాగతం. నేను మీ సంధ్య. మరి ఇప్పుడు జ్యోతిష్యాన్ని నమ్మొచ్చా నమ్మరాదా అంటూ సామాన్యులకు ఒక ఇంత డౌట్ను రేస్ చేసే సిచ్యువేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మనకు వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ జీవీలంచార్యులు గారు. మరి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చార్యులు గారు నమస్తే అండి. ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది అంట, ఆ వీడియోలోనే ఇంకో విషయం కూడా చెప్పారు, మరి దానికి సంబంధించి కట్టుబడి ఉన్నారా? అదేనా మాట మారుస్తారు? ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారే కట్టుబడే ఉన్నాను దానికి. ఎస్, అది పాస్ అయిందనుకున్న పరిస్థితి ఏంటండి? వీళ్ళంతా సమాధానం చెప్తారా? చెప్పరు. అంటే చీకట్లో బాగానే వేశారు అనుకుంటారు, అంత సింపుల్ గా. సింపుల్ గా అంటే విమర్శించే వాళ్ళు చీకట్లో బాగానే వేశారు అంటారు. 2 ఇయర్స్ ముందు చెప్పాను, ఇప్పుడు కాదు. 2019 ఎలక్షన్ అనేటువంటి వన్ ఇయర్ చెప్పాను. అంటే గెలిస్తే అంటున్నాను, గెలిస్తే అనేది ఒకటి పోయింది ఒకటి వచ్చింది, చీకట్లో బాగానేమో అనేసారి అంటారు. గెలుస్తుందని 2 ఇయర్స్ ముందే చెప్పాను. ఇప్పుడు అక్కడ ట్రెండ్ చూస్తే తెలుగుదేశం ట్రెండ్ అంటున్నారు. చెప్పింది దాన్ని తీయించగలుగుతానా, నేను ఎలక్కించగలుగుతానా? మళ్ళీ అంటే ఇప్పుడు ఒక సెకండ్ అంటే నేను ఇప్పటి వరకు అక్కడ ఉన్న ట్రెండ్ ప్రకారం విన్నదాని ప్రకారం అయితే వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది, టీడీపీ రాబోతుంది అనేది అక్కడ ఉన్న ట్రెండ్. మరి మీరేమో జగనే వస్తారని మీరు అంటున్నారు. 2 ఇయర్స్ ముందే చెప్పామండి, ఇప్పుడు కాదండి. 2 ఇయర్స్ క్రితం వీడియో అనేది కొత్త చేయలేదు నేనే. 2 ఇయర్స్ బ్యాక్ చేసిన వీడియో ఇప్పుడు ఉంది. ఓకే, నేను దాన్ని కాదని అలా అంటాను. నేను నా స్టాండ్ బై అది. ఒకవేళ మళ్ళీ అది తప్పైతే? ఇప్పుడు చెప్పాను కదా, భవిష్యత్తులో రాజకీయ చర్చలు చేయనని చెప్పాను. నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట చెప్పాను. అవసరం ఏముందని ఒకవేళ గెలిచింది అన్నామండి, ఈ ట్రోల్ చేసుకుంటాం, దాన్ని ట్రోల్ చేస్తారు మళ్ళీ. దాన్ని పట్టించుకోరులేండి కానీ ఇంకా. మరి మొదట్లోనే చెప్పారు కదా, మంచిని ఎవరు రిసీవ్ చేసుకోరు. వాళ్ళు పట్టించుకొని ట్రోల్ చేసిన గురించి మనం ఎందుకు పట్టించుకోవాలండి? ఓకే, వాళ్ళది ఒక వాళ్ళ మేతావులు, మనం వాళ్ళు పట్టించుకో, వాళ్ళ పనిలో తీసుకోకూడదు మనం. ఓకే, టాపిక్ వచ్చింది కాబట్టి సరే చివరిగా దానికి సంబంధించి చూద్దాం. ఒక్కసారి తప్పైనంత మాత్రం ప్రతిసారి తప్పవాలని లేదు కాబట్టి, మరి మీ అంచనా ప్రకారం వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? 107 సీట్లు గెలుస్తుందండి వైఎస్ఆర్సీపీ. ఎస్, ఎస్ సెకండ్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయింది అవుతాడు అంతే. ఓకే, ఎందుకంటే సరే ఒకటి మిస్ అయిపోయినా నిజంగానే శాస్త్రం మీకు మీ దగ్గర ఉందా లేదా ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, సెకండ్ దన్నా కరెక్ట్ అవుతుందా లేదా చూద్దాం. మరి ఇంకా 5 స్టేట్లు జరిగాయి, 4 స్టేట్లు కరెక్ట్. అవి నేనేమని చెప్తున్నా, అవి మనకు తెలియని స్టేట్లు, మన వాళ్ళు పట్టించుకోండి. అంటే ఇప్పుడు మీరు చెప్పింది అక్కడ తెలుగు వాళ్ళు, అక్కడ వాళ్ళు, ఆ ట్రోల్ చేసే వాళ్ళు అవి కూడా చూపించి ఇది వేస్తే చాలా హోందాగా ఉండేది. ఎవరికి ఏమవసరం చెప్పండి ఇంకా, అది కూడా అంటే మన నేను ఇందాక అదే అన్నాను, 2 తెలుగు రాష్ట్రాలు ఇంపార్టెంట్ కాబట్టి అది మాత్రమే ఇచ్చి తీసుకుంటారు కదా. వీళ్ళు పంపలో పెట్టేటువంటి అన్నం కంటే పక్కింటిలో పెట్టేటువంటి ప్యాడ ఉంటుంది, అది రుచి వీళ్ళకి. కానీ మనం అసలు ఈ ట్రోలింగ్ వల్ల పట్టించుకోనండి. ఓకే, అసలు ఆ టాపిక్ నేను తీసుకుని తీసుకోను. గతంలో చెప్పిన దానికి ఇప్పటికి కట్టుబడి ఉంటాను. అది మళ్ళీ నేను ఆ రోజు అలా చెప్పాను, నేను అన్నాను ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ అయ్యింది. మై కాన్ఫిడెంట్ గ్రేస్ ఏంటంటే, ఇది ప్రభుత్వం కూడా నా వీడియోస్ బాగా చూసింది, వాళ్ళలో కూడా మార్పు అనేది చేసి ఈ మధ్య కొంతకాలం చెప్పాను వేమూరు మార్చుకోవాలని చెప్పాను వైఎస్ఆర్సీపీలో. అది ఓపెన్ వీడియో మీకు పంపిస్తే కావాలంటే మార్చుకోవాలి, స్వతంత్రతలు కూడా మార్చుకోవాలి, దరిసి మార్చాలి, అన్నీ చేంజ్ అయినాయి, అన్నీ చేంజ్ చేసుకున్నారు వాళ్ళు. అట్లా చెప్పి ఒక జ్యోతిషం పట్టించుకుని వాళ్ళు గ్రౌండ్ చూసుకుంటారు, వాళ్ళు కూడా గ్రౌండ్ చూసుకుంటారు. మీకు కూడా వీడియో పెడతా చూడండి, దాని ప్రకారం మార్చారా లేదా చూసుకోండి మీరు. ఓకే, కాబట్టి రాజకీయ నాయకులు జ్యోతిషం నమ్మరండి, వాళ్ళు పబ్లిక్ నమ్ముకుంటారు, పబ్లిక్ నాడు చూసుకుంటారు తప్ప. మేము సూచన ఇచ్చేవాళ్ళం కాదు. కాకపోతే అంటే వేమూరు మెరుగు నాగార్జున అక్కడే టైట్ అవుతుంది, ఇబ్బంది పడాలంటే ప్లేస్లో అక్కడ అశోక ఇస్తారు, రైట్ సెటిల్డ్ అయింది అక్కడ. నూతలపాడు సుధాకర్ బాబు మేదరమెట్ల మండలం వీక్గా ఉంది అతనికి, సో మేదరమెట్ల వైసీపీకి డ్యామేజ్ అనుకున్నాం, అక్కడ సిల కరెక్ట్ వీక్ అక్కడ వేసుకున్నారు. దరిసి ఉన్న ఎమ్మెల్యేలు మార్చుకోండి, కొత్త అతను పోస్టింగ్ ఇచ్చుకోండి, వెంటనే భూజవల సుప్రసాద్కి ఇచ్చారు. పర్లేదు, అంటే ఏమేమి మార్చారు అనేది మంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఐడియాతోటే ఉన్నారు. అయితే అంటే 2 ఇయర్స్ క్రితం చూతాడా ఎవరన్నా? 2 ఇయర్స్ క్రితం చెప్పారా? ఎస్, సోషల్ మీడియాలో 2 ఇయర్స్ బ్యాక్ చెప్పాను, 10 వీడియోస్ చెప్పుకున్నాం, లేటెస్ట్ చెప్పి పాతవే చెప్తున్నాం. చెప్పేంతకాలం అయింది, సరే పోనీ అబ్బా 6 నెలల క్రితం చెప్పనుకుందాం, మీ లెక్క మరి 6 నెలలు మార్చుకోవాలి కానీ
పెందుర్తి మార్చుకోమని చెప్పాను, గుడివాడ మార్చుకోమని, అది అనకాపల్లి మార్చుకోమన్నాం, విజయనగర రాజా మార్చుకోమన్నాం, ఇచ్చాపురం మార్చుకోమన్నాం, జరుగుతున్నాయి మార్పులు. ఇప్పుడు ఆ మార్పుల ప్రకారం 107 సీట్లు గ్యారంటీ పక్క. వ్యూహాలు రాజకీయ నాయకులు వ్యూహాలు మార్చుకుంటారండి, అది నా పక్కన పొరపాటు. మళ్ళీ నేను చెప్పినటువంటి అంశాలు కొన్ని పనులు తీసుకున్నారు లేదని చూసుకుంటా, అది వాళ్ళ దాకా వెళ్ళదని మాకు అనవసరం. సో నా ప్రొడక్షన్ అంటే నేను చెప్పిన విషయాలు మార్చడం నేను ఫాలో అవుతాను అనుకుంటాను. నేను అట్లా ఫాలో అవ్వడం వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు కాసిన ప్రజాబలం కావాలి, దైవబలం కాదు, ప్రజాబలం కావాలి. జగన్ గారు ఇప్పుడు మాట అంటారు, దేవుడు దయదలిస్తే అంటాడు తప్ప ఇంకో పదం అండి. ఆయన క్రిస్టియన్ మతం పుచ్చుకున్నాయనగా మా మా ప్రభు అనడే, దేవుడు అనుగ్రహిస్తే. హూ ఈజ్ గాడ్? రాజశేఖర్ రెడ్డి. ఆయన టార్గెట్ ఎవరు? రాజశేఖర్ రెడ్డి. మా నాన్న అనుగ్రహిస్తే అని అంటాడు తప్పితే ఆయన ఏ దేవుడు నమ్మడు? వాళ్ళ నాన్న చూపించిన మార్గం అది. కాబట్టి తల్లి తండ్రి గురువు దైవాన్ని నమ్మలేని వాడు ఏ శాస్త్రం నమ్ముతారండి? రాబోయే ఉపద్రవాన్ని ఏదైనా మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? ఇక రాబోయే రెండు మూడు రాబోయే రోజుల్లో అంటే మనం ఉగాదిలోపు అంటే ఏప్రిల్ యువత పై హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తాయి. అది ఇప్పుడు జరుగుతున్నదే కదా? జరుగుతుంది. 17 ఏళ్ల పిల్లాడికే హార్ట్ అటాక్ వస్తుంది. అంటే అది ఇప్పుడు న్యూస్ లో మేము చూస్తుంది కదా, అంటే అంటే కరోనా వచ్చిన తర్వాత. ఒక్క నిమిషం, సరే, కరోనా వచ్చిన తర్వాత నేను దానికి క్లారిఫై చేసుకోండి. ఓకే, మీతో క్లారిఫై చేయండి. అంటే కరోనా వచ్చిన తర్వాత హార్ట్ అటాక్ సంఖ్య పెరిగింది. క్లారిఫై చేసుకోండి. నేను చెప్పాను, రవి కుజ శుక్రులు మేధిని ప్రకారం సింహరాశిలో స్థిరంగా ఉన్నప్పుడు 40 సంవత్సరాలు పైబడిన వారికి, యువతకి అత్యధికంగా 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళక, 55 ఏళ్ళ యువకుడేనండి, 55 దాటితే వృద్ధి కింద లెక్క, మనసు స్థిరంగా ఉన్నాడు ప్రతి ఒక్కడు యువకుడే, యవనవంతుడే. అంటే దవడలు జారిపోయినంత మాత్రం చుట్టూ మాత్రం ముసలాడు కాదండి. మనసు ఇక్కడ మనసు యవనంగా ఉండాలి. మరి 40 కింద నుంచి అంటే వాళ్ళను చిన్నపిల్లలు అన్నా ఇంకా అంటే బాల్య యవ్వన కౌమార దశలు ఉన్నాయండి, అది తెలుసు మీ అజ్ఞానం. బాల్య యవ్వన కౌమార వార్ధక్య దశలు ఉంటాయి. అవును. సో ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి హార్ట్ స్ట్రోకులు ప్రధాన సమస్యగా మారుతాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఎయిమ్స్కి దీనిపై సమగ్ర విచారణ చేయండి, ఎందుకు ఇలా వస్తుందో కనుక్కోండి అని బిల్ పాస్ చేసిన అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బిల్ పాస్ దేనంటారంటే జీవో ఇచ్చే అవకాశాలు ఉంటాయి. 1, 2, ఢిల్లీపై బాంబుల వర్షం దాడులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఢిల్లీ పైన. 3, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 30వ తారీఖు నుంచి 14వ తారీఖులోగా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మీద కేసు ఎలాగో రన్ అవుతుంది. వినండి, ఓకే, మీరంతా ఇప్పుడు మనం అడగకూడదండి. అంటే అది ఇప్పుడు కవిత రాసింది, ఊహించారా మీరు? ఎంతమంది మీడియా రాసింది ఇది? కవిత అరెస్ట్ కాబోతుందని. అవును, మరి అదే నిశ్చయించాలి. కవితను అరెస్ట్ చేయరు అని చెప్పిన వ్యక్తి నేను, ఓపెన్ ఛాలెంజ్ ఉంది నాకు. అవినాష్ అరెస్ట్ చేస్తామని చెప్పారండి, ఎన్ని వీడియోలు కోడై కూసే, అవినాష్ అరెస్ట్ కాడు. ఇదే వ్యక్తి చెప్పాడు కదా, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవడం. ఇప్పుడు ఆల్రెడీ ఆయన మనిషి సోడియా ఉన్నాడు, బయటకు రావడం జరుగుతుంది. ఓకే, కానీ ఫైనల్గా వచ్చే జడ్జిమెంట్ ఏంటంటే లిక్కర్ కేసులు ఎలాంటి లోపాలు లేవు, ఇది సక్రమమే అని సుప్రీంకోర్టే కేసు తీసి పారేస్తుంది ఉగాదిలోగా. ఇదో సెన్సేషన్ అవుతుంది కంపల్సరీ, 100%. ఇప్పటివరకు దానికి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, అన్ని పేజీలు పెట్టారు, ఆర్గ్యుమెంట్లు అవ్వాలి కదా. మరి ఎందుకు మరి అదే పెద్ద కేసు మన 3 నెలల నుంచి చూసుకోవడం, ఎందుకు బెయిల్ ఇవ్వలేదు ఇంతకానికి? 7 ఇయర్స్లో బెయిల్ చేసుకోవాలి వీడికి. కాబట్టి ఏంటంటే మీ వ్యూస్ మీకు ఉంటాయండి, నా వ్యూస్ నా ఆలోచన నా గణాంకాలు నాకు ఉంటాయి. పాకిస్తాన్ ఎలక్షన్ వెళ్తుందా? పాకిస్తాన్ ఎలక్షన్ ఉన్నాయా? ప్రభుత్వం అక్కడ చేంజ్ అవుతుంది మళ్ళీ,
కొన్ని ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇంకోటి ఎరుపు నలుపు ధాన్యాలకి అధిక ధర వస్తుంది. ఎరుపు నలుపు నలుపు అంటే మిర్చి కానీ కందులు కానీ శనగలు కానీ వస్తుంది. నల్ల నువ్వులు కానీ మినువులకి ధర అధికంగా పెరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో నీవు తినేటువంటి పండు ఒరిజినలా కాదా అనేది ప్రధాన చర్చగా మారే అవకాశాలు ఉన్నాయి. ఒక ప్రధాన స్టార్ హోటల్స్లో ఫుడ్ పాయిజనింగ్ వల్ల సీజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కడ? హైదరాబాద్లో చాలా ఉన్నాయి స్టార్ హోటల్స్ అంటే. వాటి పేర్లు చెబితే మళ్ళీ దాని డ్యామేజ్ షూట్లు పడతాయి మీద చెప్పండి, చేత ఇబ్బంది దగ్గరించం కాదు. అంటే నియర్ బై ఏదో అంటే అయితే హైదరాబాద్లో రాబోయే రోజుల్లో డ్రగ్ రహిత శాస్త్ర హైదరాబాద్గా మారే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడానికి బీజేపీ సన్నాహాలు చేస్తుంది. కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తుంది, అది జరుగుతుంది లేదా ఉగాదిలో చెప్పుకుందాం. ఉగాదిలో ఇవన్నీ జరుగుతాయి. ఓకే, రామ మందిరం ప్రతిష్ట అయిపోతుంది, కాశ్మీర్ ఎన్నికలకు వెళ్ళిపోతుంది ప్రభుత్వం, ప్లస్ భారతదేశం హైదరాబాద్ని రెండవ రాజధానిగా మార్చడానికి బిల్ పెట్టే అవకాశాలు లోక్సభలో భవిష్యత్తులో జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఒక్కసారి విప్లవాలు ఉద్యమాలు మొదలవుతాయి. అయినా సరే మారుస్తారనడానికి మాత్రం నా దగ్గర అనేక రకాల కారణాలు చెప్పగలుగుతాను, అది ఉగాది తర్వాత చెబుతాను. ఉగాది తర్వాత అంటే ఈలోపు కేంద్రంలో కూడా ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి మరి కేంద్రంలో ఎవరి జెండా ఎగురుతుంది? బీజేపీ. కర్ణాటక లోక్సభ బీజేపీ స్థానాలు ఎక్కువ వస్తాయి కర్ణాటకలో. ఓకే, ఉండేది అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ. అవును, ఇదే హైదరాబాద్లో వచ్చేసరికి మనకు బీజేపీ మేయర్ ఎలక్షన్లో మేయర్ బీజేపీ మేయర్ ఏ అవకాశాలు ఎక్కువ ఉంటాయి? ఎక్కడ? మున్సిపల్ ఎన్నికల్లో. ఎక్కడ? తెలంగాణలో. తెలంగాణలో అంటే ఇక ప్రస్తావన వద్దున్నారు కాబట్టి మీరు అడిగే చెబుతున్నారు, చెప్పండి కూడా. అందుకే భవిష్యత్తులో మీరు ఎప్పుడు కూడాను నాకు ఇలాంటివి అడగద్దు. ఏంటంటే ఇప్పుడు వచ్చేసింది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో చెప్పారు కాబట్టి దాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ అంటే ట్రోల్ చేసే వాళ్ళకు సమాధానం కోసం అడిగింది. 2004లో రాజశేఖర్ గెలుస్తారు ఇనిషియల్లో చెప్పిన వ్యక్తి నేను. 2009లో సీఎం మారతాడు, 2009లో ఊహించకుండా సీఎంలు మారతారు. మరి చెప్పిన వీడియో కూడా మీకు నేను సోషల్ పోస్ట్కి ఇస్తాను. ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు, రాజశేఖర్ రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. 2014లో విభజన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలుస్తుంది అన్నప్పుడు నా ఆఫీసు పగలగొట్టిన వాళ్ళు ఉన్నారు. అదే వైసీపీ కార్యకర్తలు వచ్చి నా ఆఫీస్ పగలగొట్టారు మలక్పేటలో. 2019లో వైసీపీ వస్తుంది అని చెప్పాను, అప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చి నా ఆఫీసు పగలగొట్టారు, అది వాస్తవం. మరి 2024లో వైసీపీ గెలుస్తున్నాను, కాకపోతే ఆ రెండు కంపారిజన్ చేసుకున్నారు కాబట్టి ఇంకా అక్కడ నా ఆఫీస్ పగలగొట్టలేదు. ఓకే, ఆ తర్వాత దొరుకుతుంది చెప్పలేము. మంగళగిరి వైసీపీ క్యాండిడేట్ మార్చుకుంటే కానీ రాదు అని చెప్పాను, మరి విఘ్నం ఆలోచించారు, మనుషులు మార్చుకున్నారు. అంటే కేవలం సోషల్ పోస్ట్ అనే సమాచారం చెప్పడండి, అనేక రకాల అన్ని వీడియో చూసిన తర్వాత ఒక వ్యక్తి మీద ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు వాళ్ళు మనం ఏం చెప్పినా ఏం చేసినా మనం హర్షించవచ్చు. ఒక సోషల్ పోస్ట్లో చూసో అది ఇంకో ఛానల్ చూసో కాదు, ఈయన ఏ ఛానల్ మొత్తం ఏం చెప్పాడో ఒకసారి పునః పరిశీలించుకొని ఆ తర్వాత దాన్ని బహిరంగం చేస్తే అప్పుడు మనం విధానం వేరుగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ జీవెల్ నుంచి అల్లు గారు వచ్చి అంటే గతంలో చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఒక బాధ్యతగా మీరు మీ శాస్త్రాన్ని గౌరవించారు అనేది చాలా క్లియర్ కట్గా తెలియజేశారు. ఒప్పైనప్పుడు ఎలా మనం భుజాలు తడుముకున్నామో తప్పైనప్పుడు కూడా అది ఒప్పుకోవాలని ఒక విజ్ఞతను ఇక్కడ ప్రదర్శించారు. మా సోషల్ పోస్ట్ ప్రేక్షకులందరి తరఫున మా తరఫున మీకు ధన్యవాదాలు.